हेलो हाय नमस्ते नेनु एर्ल प्राइवेट ट्रावेलर डे 16 లోకి మీకు స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వచ్చేసి నేను చెన్నై లో ఉన్నా చెన్నై నుంచి ఈ రోజు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నా చెన్నై లో 2 డేస్ ఉండే నేను సో 2 డేస్ ఒకటి నిద్ర సరిగా లేక కొంచెం చాలా రోజుల నుంచి తొక్కుతూనే ఉన్నా కదా కొంచెం రెస్ట్ కూడా అవసరమని ఆగి ఉండే కొన్ని చాలా సామాన్లు అయితే పోగొట్టుకునే సామాన్లు వరకు అయితే కొనుక్కుని ఉండే దొరికినాయి దొరికినట్టు కొనుక్కున్నా కొన్ని కొనుక్కోలేకపోయినా ఇంకొకటి షూ మొత్తం నెల్లూరులో మొత్తం బీచ్లాల గబ్బ గబ్బ అయిపోయినాయన్నమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉతకనే లేదు ఇప్పుడైతే కొంచెం ఉతికేసుకున్నా బట్టలు ఇట్లా మొత్తం ఇవన్నీ ఖరాబ్ అయిపోయినట్టే అన్నీ ఉతుక్కున్నాను అనమాట సో ఇక్కడి నుంచి ఈ రూమ్ నుంచి చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్తున్నా వెళ్ళే రూట్లో మిగతా విషయాలు బడ్జెట్ విషయాలు చెన్నైకి రావాలనుకునేటోళ్ళు బడ్జెట్ విషయం ఇంకా చెన్నై బడ్జెట్ ట్రావెల్ గురించి మాట్లాడుకుందాం అయితే పొద్దుగాల నేను 30 కిలోమీటర్ల నుంచి దాటి వచ్చినా నేను హైవే వచ్చినాక మాట్లాడదాం అని అనుకుంటే హైవే వస్తూనే లేదు మొత్తం ఇంకా బిల్డింగ్లు వస్తూనే ఉన్నాయి హైవే అయిపోతూనే లేదు హైవే అసలు వస్తూనే లేదు ఇంకా ఇదే హైవే ఉండేటట్టు ఉంది మొత్తం అనిపించింది చెన్నై నుంచి 30 కిలోమీటర్లు దాటేసి వస్తున్నాను అసలు ఇంకా ఎండ్ అవుతలేదు అసలు మొత్తం అన్ని బిల్డింగ్లు టోల్ గేట్ వచ్చిన టోల్ గేట్ దగ్గర కూడా మల్టీప్లెక్స్ మాల్ ఉందా కానీ ఎండ్ అయితే వస్తూనే లేదు అనమాట పాండిచ్చేరి వెళ్తున్న ఈరోజు అయితే నేను వెళ్ళే ప్లేస్ నుంచి 150 కిలోమీటర్లు ఇక ఇంత దూరం వచ్చినాక కూడా ఈ పాండిచ్చేరి దాకా కూడా మొత్తం ఇబ్బంది ఉండేటట్టు కదా సో నేను చెన్నై వచ్చి ఎలిస్ రోడ్ అన్నా సలాయ్ అనే రోడ్ల హోటల్లో ఉండే అక్కడ పర్ డే వచ్చేసి 400 నేను 2 డేస్ ఉండే కొంచెం నాకు హెల్త్ బాగాలేకుండా సైకిల్ తొక్కి తొక్కి హెల్త్ ఖరాబ్ అయింది కదా దానివల్ల నేను రెండు ఉండాల్సి వచ్చింది అనమాట కొంచెం ఇప్పుడైతే ఓకే మళ్ళీ పర్ఫెక్ట్ అయిపోయాను నేను మొత్తం బట్టలు ఇట్లా మొత్తం ఉతుక్కొని మళ్ళీ ఫ్రెష్గా ఇంతకైనా ట్రావెల్ అయితే ఎట్లుంటుందో మళ్ళీ అన్నీ సవరుకొని వెళ్ళాల్సి వచ్చింది పోతున్నా కొంచెం అన్ని రోడ్లో వస్తున్నాయి ఇక్కడ మొత్తం కానీ లొకేషన్ చూపిద్దామంటే వస్తారు రోడ్లు ఏం చూస్తారు ఎవరైనా ఏం చూసిన రోడ్లు ఉంటాయి వేరే రోడ్లు అయినా అదే రోడ్లు ఇక ఫుడ్ అదైతే నాకు ఏ దొరికితే అదే తిన్నానమాట నేను ఎందుకంటే 15 రోజుల నుంచి నేను అదే తిండి అదే కథ సో నా వీడియోలు అయితే అప్లోడింగ్కి చాలా లేట్ అవుతున్నాయి 3 వారాలు పైన అయిపోయింది ఆ జర్నీ ఒకటి
అక్కడిక్కడ ఆగుట ఆగుట వస్తున్నావు కొన్ని చెన్నై ఎవరన్నా చాలా తక్కువ బడ్జెట్ ని రావచ్చు. ట్రైన్లో వస్తే 300-400 వచ్చేస్తారు అనమాట. బస్సులో అయితే మస్తు బస్సు ఉంటే ఒక 1000 రూపాయలు 100 పెట్టారంటే ట్రావెల్ బస్సు ఉంటాయి, మంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక తక్కువ బడ్జెట్లో అంటే సేమ్ నేనున్న ప్లేస్ని, నేనున్న ప్లేస్ కాకపోయినా కొన్ని డార్మెటరీలు ఉంటాయి 300-200 అలా కూడా దొరుకుతాయి. నాకు సైకిల్ ప్రాబ్లం కాబట్టి నేను అక్కడ ఉండలేకపోయినా, అక్కడ ఉండే చెన్నైలో కూడా ఎల్లీస్ రోడ్ అన్న ఆ రోడ్లో కూడా అన్న సలాయి ఎల్లీస్ రోడ్ అన్న సలాయిలో కూడా మంచిగా ఉంటాయి రూమ్లు, కాకపోతే చిన్నగా ఉంటాయి రూమ్లు. సింగల్ కానీ ఇద్దరు కానీ వస్తే అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కరు వచ్చి నెలల నుంచి ఉంటారంట, రూమ్ ఖాళీ చేయాలంటే ఆలోచిస్తారంట వాళ్ళు. దానివల్ల నాకు రూమ్ దొరకలే అనమాట. మామూలుగా ఆన్లైన్ హోటల్ కూడా దొరుకుతాయి. ఎండ కొడుతుందని ఇక్కడ వచ్చి నేను ఇద్దరు ఇక్కడ వచ్చి కూర్చుంటారు సైడ్ రోడ్ సైడ్. ఇక్కడ ఎదురుగా మొత్తం బీచ్ అనమాట, చాలా దూరంలో ఉంది. అక్కడ వరకు వచ్చి ఇక్కడి నుంచి కనిపిస్తుంది స్క్రీన్లో కనిపిస్తుంది, అందుకే అది రికార్డర్ సైడ్ వేస్తుంది. అదే టూ మచ్ ఎండ కొట్టేసింది అనమాట. వచ్చేసి చాలాసేపు ఇట్లా ఒరిగిన ఉండే. సో ఎవరైనా చెన్నై రావాలనుకున్న వాళ్ళు మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ వచ్చి ఇక్కడ చెన్నై గవర్నమెంట్ మ్యూజియం ఒకటి ఉంది, రెండవది సెయింట్ జార్జ్ మ్యూజియం ఒకటి ఉంది, ఇంకా జయలలిత అమ్మగారు ఎన్జిఆర్ మెమోరియల్ అదొకటి, దాని పక్కనే మళ్ళీ దాని పక్కనే జస్ట్ ఇట్లా పక్కనే ఉంటుంది మెరీనా బీచ్ ఉంది, అది కూడా సూపర్ ఉంటుంది. నిన్న పోయిన రెండు చర్చిలు ఒకటి, ఆ రెండు చర్చిలు విజిట్ చేయొచ్చు, మస్తు ఉన్నాయి అవి. వెలాంకిని చర్చ్ అది, ఏం నాకు ఇంకా నోరు తెలుస్తులే, అది మంచిగా ఉన్నాయి అనమాట. అవి ఎడ్వర్డ్ బీచ్ కూడా మస్తు ఉంది, అది ఎడ్వర్డ్ బీచ్ నుంచి ఒక 1 కిలోమీటర్ అనాని వెలాంకిని ఆ చర్చ్ అది, అది కూడా మంచిగానే దగ్గర ఉంది, అది మస్తు ఉంది ఆ చర్చ్ కూడా. ఇంకోటి ఫస్ట్ ఇంకో చర్చ్ వచ్చిండే, ఆ చర్చ్ కూడా మస్తు ఉండే అనమాట, అది కూడా విజిట్ చేయండి. నేనైతే ఎక్కువ విజిట్ చేయలేకపోయినా అనమాట, తక్కువ తక్కువలా ఉన్నాయి కదా, ఎక్కడ వరకు దొరికినాయి అక్కడ వరకు చేసిన. ట్రిప్ అయితే ఇంతే, ఇంకా చాలా తక్కువ బడ్జెట్లో అయితే చేయొచ్చు. మామూలుగా సింగిల్ పర్సన్ అయితే ఒక అప్రాక్సిమేట్గా రూము బస్సులు రావడానికి పోవడానికి, బస్సులు అనుకోండి రావడానికి పోవడానికి ఒక 2000 అనుకోండి, హోటల్ వచ్చి ఉండడానికి ఒక 2 రోజులు పర్ డే 400, నా లెక్కలు అయితే చెప్తున్నా, పర్ డే 400, ఒక 2 డేస్ ఉన్నారనుకోండి 800, 2800 2 రోజులకి. ఇక ఫుడ్ అంటే ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు మీరు ఏం తింటారో అది మీ ఇష్టం. అది నార్మల్ ఫుడ్ దొరుకుతుంది, మంచి ఫుడ్, సీ ఫుడ్ అయితే మస్తు తినొచ్చేస్తారు, మస్తు ఉంది, మస్తు టేస్టీగా చేస్తారు. ఇక విజిటింగ్ అయితే ఇక మీరు మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, బస్సులు వెళ్తారా లేదంటే బైక్ మీద, బైక్ మీద రెంట్ కూడా దొరుకుతాయి, చాలా ఉంటాయి. అవన్నీ నేను సిటీ టూర్ రాలేదు కాబట్టి చూపించలేకపోతున్నా, ఒక సింగిల్ టూర్ కాబట్టి ఆల్ ఇండియా ట్రిప్ అంటే అదొకటి ఇదొకటి
ఏదో రెండు మూడు చూపించలేదు ఆయన కూడా. నేను నాలుగు రెండు రోజులు ఉండి ఎక్కువనే చూపించేసిన ఇక్కడ. సో చెన్నై బడ్జెట్ అయితే సింగిల్ పర్సన్కి అయితే పక్కా 5000 అయితే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, ఎక్కువ అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అయితే 2 పర్సన్స్కి అయితే ఇక 8000-10000 పెట్టుకోరనుకోని మస్తు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు 2 డేస్. ఇక ఫ్యామిలీ ట్రిప్ అయితే ఇక ఇంకా బాగుంటుంది. ఈ ప్లేసెస్ అన్నీ ఇక ఒక కార్ అది బుక్ చేసుకొని ఆల్రెడీ హోటల్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు, ఏ హోటల్ అయినా చేసిస్తారు అన్నమాట. సో అది ఇంకా వచ్చేసి అట్లా ఈ బడ్జెట్ అయితే ఇంతే. నాకైనా బడ్జెట్ అయితే 2 డేస్కి 400, 2 డేస్కి 800. ఫుడ్ వచ్చేసి ఇక నేను ఎట్లా పడితే అట్లా తిన్నా కాబట్టి నాకు తిప్పి ఒక 1500 దాకా అయింది 2 రోజులకు ఫుడ్ అంతే. ఇక నాకైనా బడ్జెట్ అయితే 8, 12, 1800 అయింది అంతే ఫుడ్కి అయింది నాకు. జర ఫుడ్కి హోటల్కి రెండు కలిపి 1800లో ఖర్చు అయిపోయింది. ఇక నా రావడానికి పోవడానికి అయితే మీకు తెలిసే నా వెనకాల ఉందిగా నా సైకిల్ మీద వచ్చేసిన అనమాట. సో ఇంకా నేను పెద్ద చెప్పనికి బట్టేవాద మాటలు అయితే ఏం లేవు. ఇంకా నాకు సామాన్లు అంటే నా పర్సనల్, అది చిన్న చిన్నవి కొన్ని పోగొట్టుకున్నా కాబట్టి నేనే కొనుక్కోవాలి కాబట్టి అది ట్రావెల్ బడ్జెట్లో రాదు. సో ఇది చెన్నై ఈజీగా తక్కువ బడ్జెట్లో ఎవరైనా చేయొచ్చు అనమాట. ఓకేనా, అందరూ అంటుంటారు ఆ తక్కువ బడ్జెట్లో ఎట్లా అవుతుంది, పైసలు ఇంపార్టెంట్ కదా, పైసలు లేకుండా ఎట్లా అని చాలామంది కామెంట్ చేస్తారు. చూడు ఇది నేను ప్రూవ్ చేసిన ప్రకారం అయితే 1800 నా ఫుడ్ ఇంకెక్కువనే తిన్నాను అనమాట. నేను చాలా ఇంకా సైకిల్ తక్కువ వాటి ఇంకెక్కువనే తిన్నా. సో మొత్తం కలిపి నాకు 1800 రౌండ్ ఫిగర్ వేస్తే 2000 చెన్నైలో 2 రోజులు ఉండి మంచిగా అన్నీ తిరిగేసి 2000 నా ట్రిప్ చెన్నై బడ్జెట్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఇది బడ్జెట్ అనమాట. సో ఇక్కడి నుంచి అయితే ఇక ముందరికి వెళ్దాము మహాబలేశ్వరం అని ఉందంట అక్కడ. ఈరోజు అయితే మేబీ నేను పోకపోతుండొచ్చు, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ముందరికి వెళ్దాం, ఆల్రెడీ ఈవినింగ్ 5 అవుతుంది, చాలాసేపటి చూస్తుంది, నీడ కూడా వచ్చింది స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు నేను ఎక్కడైనా తినడానికి కానీ ఎక్కడైనా పక్కకు ఇట్లా స్టాండ్ వేసి పోయినా కూడా నాకు ముందరికి వెళ్ళిపోవాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే నా ఫోన్లో ఇవన్నీ ఇళ్ళనే పెట్టేసి వెళ్ళిపోతా, అన్ని ఫోన్లు ఇళ్ళనే ఉంటాయి, పైసలు గీసలు అన్నీ పెడతా. ఇక నా టీషర్ట్ సైక్లింగ్ షార్ట్ మొత్తం సైక్లింగ్ షూట్ మీద ఉంటా కాబట్టి నాకు దానికి జేబులు గీబులు ఏముండవు. సో దానికి నేను ఒక హిప్ బ్యాగ్ ఉంటా, ఆ బ్యాగ్ కొనుక్కోవాలనుకున్నా. సో చెన్నైలో పోయి చూసిన చాలా వరకు దొరకలేదు. తర్వాత నేను ఒక దగ్గరకు పోయినాక రోడ్ మీద పెట్టి అమ్ముతుండే ఆ దగ్గర పోయి బ్యాగ్ తీసుకున్నా, సాడల్ బ్యాగ్. హిప్ బ్యాగ్ కూడా ఉండే మన దగ్గర, కానీ ఇక అది కూడా చూసిన ఇది కూడా చూసిన అది తొక్కడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇలా ఇక పైసలు పెట్టుకోవచ్చు, ఫోన్ సడన్గా ఇట్లా తీసి పెట్టుకోవచ్చు, సడన్గా ఇట్లా తీసేయచ్చు, చూడవచ్చు. అల్లు ఉంటే తినేకి రాదు, పైసలు అల్లనే పెట్టి అల్లనే పోవాల్సి వస్తుంది. చేతిలో పట్టుకుంటేనే మర్చిపోతుంది. ఇప్పటివరకు గ్లౌజ్ గ్లూజ్ అన్నీ మర్చిపోయినా, చాలా పోయినాయి. సో ఇప్పటి నుంచి ఏమైనా ఇలా పెట్టుకోవచ్చు అనమాట నేను. కాబట్టి ఇది మీకు తెలిసి ఎంత కొనొచ్చు మీరు ఎప్పుడు చూద్దాం ఎంత ఉంటుండొచ్చు. ఇది నేను వాడు నాకు ఎంత చెప్పిందంటే 370 రూపాయలు చెప్పింది అక్కడ. అని నేనేం చెప్పినా, ఇస్తావా 150 రూపాయలకి, లేకపోతే లేదా అన్న 370 రూపాయలు చెప్తే నువ్వు గంత తక్కువ పెట్టి చెప్తున్నావు అన్న అన్న అంతనే వస్తుందన్నా, ఎక్కువ అవసరమే లేదు, దానికి అన్ని పైసలు కూడా పెట్టవద్దు. నేను చెన్నైలో ఉండి అంతకంటే ఎక్కువ పైసలు వేస్తే నేను నవలగాడంటారన్న అన్న. అంటే అక్క ఇట్లా ఏడుచుకుంటే 170 రూపాయలకి ఇచ్చినాడు. ఇది ఇంకొకటి కొత్తది యాడ్ అయింది నాకు, దీనివల్ల నాకు బెనిఫిట్ ఇంకా. సో యాక్చువల్లీ వచ్చేసి హైవే ఇది కాదంట, చెన్నై నుంచి పాండిచేరి వెళ్ళారు అక్కడ సైడు రోడ్డు ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుందంట, అసలు పోవడం చాలా కష్టం అంట. ఇది ఫ్రీగా ఉంటుందంటే అసలు ఇట్లా వెళ్ళడమే బెస్ట్ అంట అసలు ఈ రోడ్డు. నేను అనుకోకుండానే నిజంగా చూడు మంచి రోడ్లో వెళ్ళిపోతుంది, నీట్గా ఉంది, అసలు ప్లెయిన్గా ఉంది. కాకపోతే ఇప్పటిదాకా అంతా ఎండ ఉండే వాటికి ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి చాలా ఈజీగా వెళ్ళిపోతున్నా.
ఇంకొక విషయం ఏంటంటే తమిళ అయితే నాకు మస్తు అర్థమవుతుంది, మంచిగా ఆన్సర్ కూడా చేస్తున్నా, వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళు కరెక్ట్గా దానికి ఆన్సర్ చేస్తున్నా. కానీ మీ ముందేలా మాట్లాడే నీకు అసలు ఇజ్జత వద్దా అని, ఎవరైనా తమిళ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో గలీజ్ అవుతుంది కదా, అట్లానే పెడతలేను. చెన్నై అయితే అసలు చాలా పెద్ద సిటీ అన్నమాట, ఎందుకంటే ఫస్ట్ సిటీ కదా సౌత్ ఇండియాలో ఇది, దీని తర్వాతనే విడిపోయినాయి. వీళ్ళు మన తెలుగు రాష్ట్రాలను ఏమంటారు అంటే విడనాడని రాష్ట్రం అంటారు. నాకు అర్థం కాలేదు వాడు ఏమన్నాడు అని, నేను నన్ను ఉండే వాడుకున్నాడు ఏమో అర్థం కాలేదు. అరే మెల్లగా ఆలోచిస్తే విడనాడు అంటే విడిపోయిన రాష్ట్రం అని అంటుండే వాడు నన్ను. అమ్మ వీళ్ళదేమో రోగం రా అనుకున్నాను. కానీ చాలా పెద్ద సిటీ ఇది, ఇంత 40 కిలోమీటర్లు నేను దాటేసి వచ్చిన, 40 కిలోమీటర్లు దాటి వచ్చినా కూడా నాకు సిటీ అయితే కనిపిస్తూనే ఉంది, కనిపిస్తుంది మొత్తం అపార్ట్మెంట్లు బిల్డింగ్లు ఇంకా కనిపిస్తున్నాయి మొత్తము. కానీ రోడ్లు మాత్రం సూపర్ ఉంది అసలు. ఈ రోడ్ అయితే ఈజీగా పెడలింగ్ చేయగలుగుతున్నాను నేను. ఈవినింగ్ టైంలో మంచిగా వెదర్ బాగుంటుంది, గాలి తక్కువ ఉంటుంది, ఎదురుగా గాలి ఉండదు, సైడ్ గాలి ఉండదు, గాలి తక్కువ ఉంటుంది, మంచిగా దొక్కొచ్చు. పాండిచ్చేరి 111 కిలోమీటర్స్ అండి, ఇంకా ఎక్కువ ఇంకే ట్రాఫిక్ మొత్తం అది దాటేసి వచ్చేసరికి ఇంత టైం అయింది చూడు, మధ్యాహ్నం టైంలోనే మళ్ళా. కానీ చెన్నైలో 5G సంపుడు సంపు వదిలేస్తుంది అనమాట, 7 కన్నా 5G ఉంది. మన తన 5G 4G కొట్టుకుంటుంది, ఒక తాను వస్తుంది ఒక తాను రాదు. ఇక్కడ 7 కన్నా 5G వస్తుంది, ఇంకా నెట్వర్క్ ఉంది 5G ఇక్కడ. ఊరవతలకు వచ్చిన మొత్తం హైవేలు ఉన్నాయి ఇప్పుడు, నేను వస్తుంది నాకు అయినా కూడా 5G. సో ఈరోజు అయితే ఎక్కువ దూరం మేము తొక్కలేకపోయినా, 48 కిలోమీటర్లు మాత్రమే తొక్కిన. సో సిటీలోకి నుంచి రావడం ట్రాఫిక్, ఇంకొకటి లేట్ స్టార్ట్ అవ్వడం, 2 గంటల మొత్తం 1-2 గంటలకు మొత్తం ఫుల్ ఎండర్ కొట్టడం వల్ల అసలు ముందు కదలలేకపోయే పరిస్థితి. ఎండ నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది అనమాట, నేను తొక్కలేకపోయినా. సో ఇక చెట్టు కింద పోయి మ్యాట్ వేసుకొని పడుకున్నాను, ఇంకా కొద్దిసేపు పడుకొని మెల్లగా 4:30 to 5 గంటలకేమో స్టార్ట్ అయినా. సో ఇప్పుడు 7 అవుతుంది, మొత్తం టోటల్ 48 కిలోమీటర్స్ అంతే చూపెడుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి మహాబలిపురంలో ఉన్నా, మహాబలిపురంలో మంచి ఒకటి సో చోళ టెంపుల్ అంట, అది చోళ టెంపుల్ ఫేమస్ అంట ఇక్కడ, ఆన్లైన్లో కూడా చూసినట్టు మస్తు ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఈరోజు అయితే ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంక్లోనే పడుకుంటున్నా. పెట్రోల్ బంక్లో చాలా కష్టం పర్మిషన్ తీసుకోవడం, వాళ్ళు తమిళనాడులో చాలామంది రిజెక్ట్ చేస్తారు, మనకు మన ఆంధ్రాలో అయితే మస్తు మంది యాక్సెప్ట్ చేసి నాకు, కానీ తమిళనాడులో అయితే ఎవ్వరు యాక్సెప్ట్ చేస్తారు. తమిళ ఆంధ్రాలో లాస్ట్ అక్కడ అదొక విలేజ్, లాస్ట్ విలేజ్ సూళ్ళూరుపేటలో కూడా ఆయన రిజెక్ట్ చేసిన, కానీ ఆయన రిజెక్ట్ ఆయన ఒకటి నాయుడుపేటలో ఒకటి కూడా రిజెక్ట్ చేశారు, ఆయన కూడా పతిమిలాడితే ఇక యాక్సెప్ట్ చేశారు. ఇక వచ్చిరాని భాషలు తమిళనే నేను అన్న, నేను బతిమిలాడినే అనమాట. నేను బతిమిలాడితే ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి మాట్లాడతాను అలా మేనేజర్తో మాట్లాడాను, మాట్లాడి ఒప్పించేసింది. వెనుక ఉంది సైకిల్ ఆడ వచ్చిన ఆడ వేసుకొని పడుకోవడమే. సో ఈరోజు అయితే థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, నా వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ చూస్తుండని నాకు హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.